అయితే ఎలా ఉందో చూసేద్దామా. రాజు హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హవ్ ఎన్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీతో స్టే క్వర్కి మెనీ లిప్స్టిక్స్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాటి స్వాచెస్, వాటి స్టేయింగ్ అండ్ అవి ప్యాకేజింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది, ఒక చిన్న బాక్స్లో. ఇవి స్టేక్వర్కి మినీ లిప్స్టిక్స్ అండి, అంటే చాలా చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. మినీ అంటే అర్థమైంది కదా. సో ఓపెన్ చేసి చూపిస్తాను. బయట ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. ఇదంతా ఒక సెట్ టైప్లో వస్తుంది మనకి. సో మీకు ఒకవేళ బిగినర్స్ అనుకుంటున్నారు, లేదంటే మీరు డిఫరెంట్ కలర్స్ ట్రై చేయాలనుకుంటున్నారు కొంచెం బడ్జెట్లో అంటే కనుక, ఈ లిప్స్టిక్స్ మీకు చాలా బాగుంటాయి. చూసారు కదా, దీంతోపాటు ఒక హోల్డర్ టైప్లో వచ్చేస్తుంది. సో ఓపెన్ చేస్తే ఇన్ని లిప్స్టిక్స్ ఉన్నాయి చూసారా. మొత్తం 12 లిప్స్టిక్స్ 12 షేడ్స్ అనేవి ఉన్నాయండి, అండ్ చిన్న చిన్న లిప్స్టిక్స్ అనమాట. అండ్ మీకు ఇది ప్యాకేజింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా అనిపిస్తుంది బాక్స్ అంతా కూడా. అండ్ మీరు ఏదైనా ట్రావెలింగ్ టైంలో అలాంటి టైంలో కూడా మీరు దీన్ని హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. సో మీరు చూడండి, బట్ చాలా చిన్న చిన్నవి అనమాట. కానీ మీరు డిఫరెంట్ షేడ్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి అండ్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి అండ్ ఎప్పుడైనా బిగినర్స్కి లేకపోతే వెడ్డింగ్కి కానీ అలాంటి టైంలో మీకు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా యూజ్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ట్రావెలింగ్ టైంలో కావాలి అలాంటి వాళ్ళకి బాగుంటాయి అన్నమాట ఇవి. సో చాలా షేడ్స్ వస్తాయి, మీ డ్రెస్ కలర్ బట్టి వేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి అయితే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సో చూడండి ఎంత బాగుందో, ఎంత క్యూట్ ప్యాకేజింగ్లో ఇవి వచ్చాయో. సో చూడండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, ఒకదానికి ఒక చాలా వేరియేషన్ ఉండేలాగా డిజైన్ చేశారు. సో ప్యాకేజింగ్ కానీ అంతా చాలా బాగుంది. మీరు దీన్ని మళ్ళీ సపరేట్గా దీన్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇలానే మీరు డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకోవచ్చు. లేదంటే దేనైనా హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇది వేసుకోవడానికి చాలా ఈజీ. నార్మల్గా ఒక లిప్స్టిక్ పట్టుకెళ్ళగలం, ఒక కలర్ పట్టుకెళ్ళగలం ఈ ప్యాకేజింగ్లో, బట్ బోల్డ్ కలర్స్ పట్టుకెళ్ళచ్చు అనమాట మీరు. సో నాకు ఈ ప్యాకేజింగ్ చాలా బాగా నచ్చింది, అందుకని దీని గురించి ఇంత అలా చెప్తున్నాను. సో నేను మీకు వీటి స్వాచెస్ అన్ని చూపిస్తాను, ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు షేడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశానండి. సో ఇంత చిన్న దాంట్లో మళ్ళీ షేడ్ని కూడా మెన్షన్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే అయితే ఫస్ట్ స్వాచెస్ చూసి వచ్చేయండి, దాని తర్వాత దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాను. స్వాచెస్ చూస్తారు కదా, ఇవండి స్వాచెస్. చాలా చాలా బాగున్నాయి, కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. లైక్ పర్పుల్స్ ఉన్నాయి, రెడ్స్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, న్యూట్ కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ
అంటే ఇలా అన్ని రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. బిగినర్స్ కైనా అందరికీ చాలా బాగుంటుంది. నేను డిసైడ్ కూడా అయిపోయాను, లైక్ వీడియోస్ కూడా మ్యాక్సిమం ఇవే పెట్టేసుకోవచ్చు కదా, నేను అన్ని లిప్స్టిక్స్ని స్టోర్ చేసుకునే బదులు ఇదే పెట్టుకుంటే హ్యాపీగా నేను ఒక్కొక్కటి ఒక కలర్ వేసుకోవచ్చు ఒక్కొక్క డ్రెస్కి అని నేను కూడా అనుకున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? స్వాచెస్ అయితే చాలా బాగున్నాయండి, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ దీంట్లో ఏంటి అంటే లైక్ పింక్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పింక్లో ఒకటి మ్యాట్ ఉంది, ఒకటి గ్లాసీ ఫినిష్ కూడా ఉంది. సో అలా డిఫైన్ చేశారనమాట రెండిటిని. అండ్ అలా ప్రతిది కూడా అలానే అది రెడ్స్లో కూడా ఒక గ్లాసీ ఒక మ్యాట్ ఉంది, పింక్లో అలా ఉంది, ఆరెంజ్లో ఉంది, అలాగే పర్పుల్లో కూడా అలా గ్లాసీ ఫినిష్ ఒకటి, మ్యాట్ ఫినిష్ ఒక రెండు, అలా కొంచెం లైట్ కొంచెం డార్క్, అలా ప్రతిదీ కూడా అలా వ్యారీ చేశారు. అండ్ ఇది రిమూవింగ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంది. లైక్ ఇది వాటర్ ప్రూఫ్ కానీ లేకపోతే కిస్ ప్రూఫ్ కానీ అయితే కాదండి. ఇవి నార్మల్ లిప్స్టిక్స్ కాబట్టి బుల్లెట్ లిప్స్టిక్స్ ఎప్పుడు కూడా మనకి వాటర్ ప్రూఫ్ మ్యాక్సిమం వరకు రావు. బట్ దీంట్లోనే కొన్ని మ్యాట్ ఫినిష్ ఉన్నాయి కదా, సో కొన్ని మ్యాట్ ఫినిష్వి కొంచెం స్టే ఎక్కువ ఉంటుంది, గ్లాసీ ఫినిష్ది కొంచెం ఫాస్ట్గా పోతుంది. బట్ ఇదైతే కిస్ ప్రూఫ్ కాదు, సో కిస్ ప్రూఫ్ అయితే కాదు. అండ్ వాటర్ ప్రూఫ్ కూడా కాదు. సో కిస్ ప్రూఫ్ ఎప్పుడైతే అవ్వదో వాటర్ ప్రూఫ్ కూడా అవ్వదు. సో ఆటోమేటికల్లీ అది. అండ్ మీరు దీన్ని మ్యాట్ ఫినిష్గా చేయాలనుకుంటే మీరు జస్ట్ పేపర్ పెట్టేసుకుని మ్యాట్ ఫినిష్లా చేసేసుకోవచ్చు, అప్పుడు ఎక్సెస్ మొత్తం పోతుంది కాబట్టి మీకు స్టే ఎక్కువసేపు ఉంటుంది. అండ్ దీని రిమూవింగ్ కూడా చాలా ఈజీగా ఉందండి, జస్ట్ ఒక కాటన్ ప్యాడ్ తీసుకోండి, గార్నియర్ మిక్స్లో వాటర్ ఏదైనా మేకప్ రిమూవింగ్ అలా ఏమైనా తీసుకోండి, జస్ట్ ఇలా స్వైప్ చేయగానే వెంటనే పోతుంది బికాజ్ ఇది అంత వాటర్ ప్రూఫ్ అయితే కాదు. బట్ ఇలాంటివి మీ లిప్స్ని డ్రై అవుట్ చేయవు అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంచుతాయి అండ్ మంచి లిప్స్టిక్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఒకవేళ కాలేజ్ గోయింగ్ గర్ల్, మీకు బడ్జెట్ ఎక్కువ లేదు అంటే అన్ని కలర్స్ కావాలంటే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే దీని ప్యాకేజింగ్ కానీ, దీని అప్లికేషన్ కానీ, దీనికి ఉన్న పిగ్మెంటేషన్ కానీ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు అప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉందండి, సో చిన్నదైనా పట్టుకోవడానికి కానీ ఏది ఇబ్బంది అనిపించలేదు నాకు. అండ్ అప్లికేషన్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు కంప్లీట్గా డార్క్ కలర్స్ కాబట్టి మ్యాక్సిమం అన్నీ ఎక్కువ పిగ్మెంటెడ్గానే ఉన్నాయి. సో అప్లికేషన్ ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి అలా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి అప్లై చేసుకుంటేనే మీకు కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఇది దీని గురించి చిన్న రివ్యూ అండి, మినీ లిప్స్టిక్స్ కాబట్టి మినీ రివ్యూ చేయాలి. సో ఆల్రెడీ స్వాచెస్ మనం 12 చేసాం కాబట్టి ఇంతకంటే చెప్పడానికి కూడా దీని గురించి అయితే ఏమీ లేదు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ నాకు ఏది బాగా సెట్ అయ్యింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఒకవేళ కనుక మీకు వీడియో నచ్చట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ అకౌంట్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్, టేక్ కేర్.